కుత్పుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ రాజీవ్ గృహకల్ప 85 బ్లాంక్ దగ్గర రూములు కట్టుకున్నారు. కానీ దాని పక్కన కిరాణా షాపులు పెట్టుకున్నారు. ఆ షాపుల వల్ల పార్కింగ్ పెట్టుకోవడానికి లేకుండా పోయిందని 85 బ్లాక్ వాసులు అంటున్నారు. కార్పొరేటర్ దగ్గరలకు పోయి మా ప్రాబ్లం విన్నవించుకున్నామని ఆయన పరిష్కరిస్తామన్నారు. కానీ మా బిల్డింగ్ దగ్గర కిరాణా షాపులు మాత్రం తీయడం లేదు. ఈ డబ్బాల వల్ల బైక్స్ పెట్టుకోవడానికి వాటర్ పట్టుకోవడానికి లేదు. డ్రైనేజ్ లైన్ కిందనే డబ్బా వేసుకున్నారని అధికారులు దీనిని పరిష్కరిస్తారని 85 బ్లాక్ వాసులు వేడుకుంటున్నారు. అధికారులకు నమస్కారాలు. మేము ఇప్పుడు సూరారం రాజీవ్ కల్పలో 85 బ్లాక్ లో ఉంటున్నాము. మాకు ఈ డబ్బాల వల్ల డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం అన్నిటి వస్తుంది. ఆల్రెడీ 3 డబ్బాలు ఉన్నాయి, ఇంకొక ఆమెసిందని గొడవ అవుతుంది. ఆ గొడవలో ఇప్పుడు మాకు బండ్లు పెట్టుకోవడానికి, వాటర్ పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఎట్లా ఇప్పుడు ఈ 32 మంది నడవడానికి లేదు. ఇప్పుడు అంత హ్యాండిక్యాప్ ఉన్నారు, వాళ్ళు పెడతా అంటున్నారు, వేరే వాళ్ళు పెడతా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ వల్ల ఉన్న వాళ్ళు మన నీళ్ళు ఎలా పట్టాలి? అది అన్నగారు సురేష్ అన్నగారి దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు కూడా తీస్తా అన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు పక్క డబ్బాలు తీస్తే మేము కూడా తీస్తామంటున్నారు, వాళ్ళ వల్ల ఇంకో వేరే వాళ్ళు వేస్తా అంటారు. మరి ఏంటండి, మేము అక్కడ ఇటు నుంచి అటు సైడ్ నడవాలంటే ఇబ్బంది అవుతుంది. పని మీదే తీస్తే 3 తీయండి, అదే చెప్తున్నారు. మనం బండ్లు పెట్టుకోవడానికి ఒకలే, ఇల్లు కట్టడానికి ఒక కనీసం ఇటుకే లోపలికి వెళ్ళి రావట్లేదు. పెట్టుకోవడానికి గొడవలు, కరెంట్ షార్ట్, మొన్నే ఒక చిన్న పిల్లలు. మరి ఏంటి ప్రాబ్లం చెప్పండి. మరి వస్తే జిహెచ్ఎంసీ వారితో కోరుకుంటున్నాము, వాళ్ళకే గొడవ అవుతుంది. మనకి హ్యాండిక్యాప్, ఈ డబ్బాలు మొత్తం తీయాలి, వెళ్ళి రావడానికి కూడా అప్పు ఇబ్బంది అవుతుంది. అతను బళ్ళు అడ్డం పెట్టడం వల్ల అతను వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ డబ్బాలు అన్నీ తీపించాలి, లేదు అంటే నాతో నేను కూడా ఒక డబ్బా పెట్టాలి, లేదు మొత్తం డబ్బాలు మొత్తం తీపించేయాలి. మా ఆయన చాలా ఇబ్బంది అవుతుంది.